అధికారుల తీరుతో మంచిర్యాల జిల్లా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది వ్యవసాయ భూమి పట్టా విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం కు విన్నవించేందుకు తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ అనే రైతు హైదరాబాద్కు పాదయాత్ర చేపట్టాడు భూ ప్రక్షాళనలో భాగంగా పదిహేను ఎకరాల భూమిని పదమూడు పాయింట్ ఐదు ఎకరాలుగా నమోదు చేసి పట్టా ఇచ్చారని ఆయన వివరించారు తప్పుల సవరణకై ముప్పై ఏళ్లుగా తహసీల్దార్ ఆర్డిఓ కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు చివరి ప్రయత్నంగా సీఎం కేసీఆర్ కు విన్నవించేందుకు తాను పాదయాత్ర చేపట్టినట్లు తెలిపాడు పట్ట ఉన్నది దాంట్లో పదిహేను ఎకరాలు నాది ఆ పదిహేను ఎకరాలు పట్టా భూమి అయితే దానికి తొంభై రెండు వరకు యాభై నాలుగు నుంచి తొంభై రెండు వరకు పట్టా పట్టా అని ఉన్నది రాసి ఉన్నది ఆ తర్వాత తొంభై రెండు నుంచి నేటి వరకు లావణి పట్టా చేసి చేసి పెట్టారు ఆ లావణి పట్టాను మళ్ళీ కరెక్షన్ చేయమని అంటే వాళ్ళు కరెక్షన్ చేస్తలేరు ఎన్నిసార్లు తిరిగినా సంబంధిత ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ వాళ్ళు పని చేస్తలేరు పైగా అది సరి చేస్తలేరు ఆ తర్వాత గట్టిగా తిరిగితే మొన్న అడిషనల్ కలెక్టర్ గారు మధుసూదన్ నాయక్ గారు ఆయనను తిప్పకండి మా ఏజుడు ఉన్నాడు ఎండలో తిప్పితే ఖరాబ్ అయిపోతాడు ఏ ఆజ్ ఈజ్గా రాయండి అని అంటే ఒక ఆరు నెలల క్రితం ఎంఆర్ఓ గారు రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఆ రిపోర్ట్ స ప్రకారంగా కూడా నాకు చేస్తలేరు న్యాయం చేస్తలేరు ఆ రిపోర్ట్ అట్లనే పెండింగ్ పెట్టాను ఇక అది సాధ్యమైతలేదని చెప్పేసి వాళ్ళు చేస్తలేరు అని చెప్పేసి నేను ఈ మంచిర్యాల నుంచి సీఎం క్యాంప్ ఆఫీసు హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి ఆ సార్కు విన్నవి సీఎం గారికి విన్నవించుకొని నా బాధను తెలియపరచుకుందామని ఇదే తెలంగాణ తల్లి విగ్రహం